ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికోసం నువ్వు మోకాళ్ళ మీద మెట్లెక్కావా? అది ఎవరినెక్కావరా? నీ భార్యకి బాగాలేదంటే నువ్వు అలా చేసావంటే అర్థం ఉంది. దానికోసం నువ్వు అలా చేయడం ఏంట్రా? ఇలా మోకాళ్ళు పగలు కొట్టుకోవడం ఏంట్రా? ఏ ఏంటి అలా అంటావు? ఆద్య ఇంటి ఆడపిల్ల, తను చావు బ్రతుకుల్లో ఉంది, కాపాడమని దేవుడికి దండం పెట్టుకున్నాడు, అది కూడా తప్పేనా? కట్టుకున్న భార్య ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా దాని గురించి వీడు మెట్లెక్కడమేంటమ్మా? ఏమి కాని దానికోసం వీడిలా నెత్తురు చిందించడం ఏంటి? పద్మా, కొడుకు ఒంటి మీద గాయాలు చూసి బాధపడటం కాక నీ కోడల్ని కాదని ఆద్య కోసం ఇలా చేశాడని బాధపడుతున్నావా? అసలు తల్లివేనా? మీరు మాట్లాడకండి. మీరిలా ప్రతిదానికి సమర్థించబట్టే వీడిలా తయారవుతున్నాడు. ఎవరో అమ్మాయి కోసం నువ్వు ఇలా చేశావంటే నలుగురు ఏమనుకుంటారా? నీ భర్త ఇంటి నీ కోసం కాకుండా ఆది కోసం ఇలా చేశాడని ఎవరైనా చారు అని అడిగితే అదేమని సమాధానం చెప్తుందిరా? రే, ఇలా నువ్వు ఆద్య కోసం ఆలోచించడం మానేలేదంటే నేను ఊరుకొని చెప్తున్నా. మానుకోనమ్మా, మానుకోను. ఎందుకు మానుకోవాలి? పరాయిది పరాయిది అంటున్నావు, ఆద్య నాకు పరాయిది ఎలా అవుతుంది? అట్టదారిలో తీసుకొచ్చి నా బార్గెన్ చేసిన చారు నాకు పరాయిది. ఎందుకు చేసావు, ఎందుకు చేసావు అంటున్నావు కదా. ఎందుకంటే ఆద్య నా ప్రాణం కాబట్టి. మనుషులుగాను మమ్మల్ని విడదీసిన ఇప్పటికీ నా మనసులో ఆద్య ఉంది కాబట్టి. తాళి కట్టాను కదా అని ఆ మూడు ముళ్ళ మధ్యన మీరు నన్ను కట్టిపడేయాలని చూసిన నా మనసుని కట్టిపడేయలేరు కదమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆద్య నా ప్రాణం. ప్రాణాలతో తిరిగి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. గుండె మంటను చల్లార్చుకోవడానికి అరచేతిలో కర్పూరం మండించుకున్నాను. ఆ ప్రాణానికేమైనా అయితే ఈ ప్రాణం ఉండదని మెట్టు మెట్టుకి నా నెత్తుటి బొట్టెట్టి మరీ ఆ దేవుణ్ణి అడుక్కున్నాను. ఇది మీ అందరికీ తప్పైనా నాకు తప్పు కాదు. నా జీవితంలో ఆద్య లేకపోయినా నా మనసులో ఉంది, ఉంటుంది. అందుకే తన కోసం నేనేమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తాను. అమ్మో అమ్మో. రే శీను, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.